బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుత్బుల్లాపూర్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కేటాయించడం లేదంటూ బీజేపీ దీక్ష చేపట్టింది. దీనికి హాజరయ్యేందుకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన నివాసాన్ని చుట్టుముట్టారు. మరోవైపు దేవేందర్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద వందలాది పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుపై బీజేపీ నేతలు కూనా శ్రీశైలం గౌడ్ అభిమానులు భగ్గుమంటున్నారు. దీక్ష చేపట్టే అధికారం కూడా లేదా అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ చేపట్టబోయే ఈ దీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్. ప్రసన్న, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ల ఇల్లు నిర్మించి ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అపార్ట్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని సిద్ధంగా ఉన్నాయి. కానీ ఎవరికి కూడా అవి అలాట్మెంట్ చేయకుండా నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. అవి అట్లనే ఎవరు కూడా ఇప్పటి వరకు అర్హులైన వారికి గుర్తించి ఆ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం చేయకుండా నిరుపయోగంగానే పడి ఉన్నాయి. అవి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. గత 9 ఏళ్ల కాలం నుంచి కూడా ఇదే తంతు కొనసాగుతుంది. అవి పాడుపడిపోయి చెట్లు మొలిచి కొన్ని అసాంఘిక చర్య పనులు కూడా అందులో కొనసాగే విధంగా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు తయారయ్యాయి. దాని మీద ఇప్పుడు బీజేపీ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ప్రజెంట్ గా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. అయితే ఎవరైతే ఆ డబుల్ బెడ్రూమ్ నిర్మించినటువంటి కాంట్రాక్టులకు ఇప్పటి వరకు ఇవాళ డబ్బులు చెల్లించలేదు ప్రభుత్వం. ఇప్పటికే ఆ డబ్బులన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఆ కాంట్రాక్టులు అందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వానికి ఇవ్వడం లేదు. అందుకే అవన్నీ నిరుపయోగమై ఇప్పుడు బీజేపీ దాని మీద దృష్టి పెట్టింది. కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అర్హులైన వారికి గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ లోకల్ లీడర్స్ అందరూ కూడా అక్కడ ధర్నా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే కుణ శ్రీశైలం గౌడ్ తో పాటు అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలందరూ కూడా ఇవాళ ధర్నాకు దిగారు. అలాగే దీక్ష కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిరుపయోగం ఉన్నాయి, వాటిని అర్హులైన వారికి అందరికి కూడా గుర్తించి ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇంటి ముందు దీక్షకు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అందరూ 144 సెక్షన్ విధించారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో. బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధిస్తున్నటువంటి సిచ్యువేషన్ కుత్బుల్లాపూర్ లో ఉంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే కొంతమంది బీజేపీ నేతలు కూడా అరెస్టులు చేస్తున్నారు. మరికొంతమందిని హౌస్ ఇంట్లో నుంచి బయటికి రాకుండా హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎలాగైనా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పటికీ 9 ఏళ్ళు అవుతున్నా కూడా ఎవరికి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అర్హులైన వారికి కేటాయించాలి అంటూ బీజేపీ అయితే డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ అయితే దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు దీక్షను భగ్నం చేసి ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. 144 సెక్షన్ విధించారు. ఇది ఒకవేళ ప్రభుత్వం ఇట్లా స్పందించకుంటే పెద్ద ఎత్తున ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నట్టు కూడా బీజేపీ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.